పసి పిచ్చి మొహందనా, ఏం చేసేవే నువ్వు? కళ్ళు నెత్తిని పెట్టుకున్నావా? బొట్టే కదా అని పక్కకి తోసేసినట్టు తాళి బొట్టే కదా అని కట్టేటప్పుడు పక్కకి తోసేసావు సుమా. అప్పుడు పక్కనుండాల్సింది కావ్యేనే. నువ్వు ఊరుకోక్క, ఏంటా మాటలు? అది కాదు, ఏంటి అపశకును? పెళ్లి కూతురికి పెట్టాల్సిన బొట్టు పొరపాటుగా కూడా ఇంకో ఆడపిల్లకి పెట్టకూడదు. నువ్వు కాస్త దూరంగా ఉండమ్మా. ఆగమ్మా, నువ్వే తప్పు చేయలేదు. పక్కవాళ్ళు చేసిన తప్పుని నీ మీద వేసుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఇక్కడే ఉండు. చూసావా కావ్య ఎలా ఫీల్ అవుతుందో? కాస్త కుదురుగా కూర్చోవే తింగర్ మొహందానా. ఎన్ని బొట్లు పెట్టినా కాసేపట్లో నేను రాహుల్తో వెళ్ళిపోవాల్సిందాన్ని. కానివ్వండి కానివ్వండి. అపర్ణా, బొట్టు పెట్టి పసుపురాయమ్మా. ఇంత బలగానికి మూలం మీరు. కడుపు నిండా బిడ్డల్ని కని ఈ వంశాన్ని వృద్ధి చేశారు. మీకన్నా పెద్దవారు, మీకన్నా నిండు ముత్తైదువు ఎవ్వరూ లేరు. మీరే ముందు బొట్టు పెట్టి మొదలు పెట్టండి అత్తయ్యా. బంగారం లాంటి మాట అన్నావక్క. నానమ్మా, నీ చేత్తో బొట్టు పెట్టు. సరే నాన్నా. అన్నయ్య ఇది చూడండి, ఇద్దరు ఫోటో తీస్తాను. ఏయ్, మేం ఫోటోకి ఫోజులు ఇవ్వం. నేచురల్ గా అన్ని క్యాండిడ్ షాట్స్ ఏ ఉండాలి, అర్థమైందా? ఓకే అన్నయ్య, ఓకే. సరే అన్నయ్య, పెళ్లి కళ తళతళ మెరుస్తోంది. నీ కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి. పెళ్లి కళ వచ్చేసిందన్నయ్య. ఇక్కడే ఇలా ఉంటే అక్కడ మా అక్క ఇంకెలా ఉందో. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో, రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. రాముని మనసులో సీత పదిలము జానకి ఎదలో, రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల. జీవితం చెరోసగం ప్రమాణమేగా, కారణమే ముడేసి ముళ్ళు మూడుగా, బంధమే ఇదే నేను మంత్రమేదో. ఓ వరం కళ్యాణ సీతమ్మ వీక్షణం. ఫెలో ఇరుక్కుపోతున్నావు.